మన సౌర కుటుంబంలో నీరు ఉన్న ఏకైక గ్రహం మన భూమి. భూమి మొత్తం 70% నీటితో నిండి ఉంటుంది. అయితే భూమి మీద అంత నీరు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే భూమిపైన జీవం ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. అంటే భూమి మీదకు నీరు ఈ విశ్వంలో ఎక్కడి నుంచైనా వచ్చిందా? దీని వెనక ఉన్న థియరీస్ ఏంటి? లేదా భూమి లోపలే ఆల్రెడీ ఉన్న నీరు కాలక్రమేణా ఉపరితలంపైకి వచ్చిందా? లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ భూమి మీదకు నీరు ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఈ విశ్వంలో ఆ నీరు ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము. ఈ విశ్వం 14 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. అప్పుడు హైడ్రోజన్, హీలియం మరియు లిథియం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే ఉండేవి. అప్పటికింకా ఆక్సిజన్ ఏర్పడలేదు. కానీ వాటర్ మాలిక్యూల్ ఏర్పడాలి అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ మరియు 1 ఆక్సిజన్ ఆటమ్ కలవాలి. అయితే అప్పుడు ఆక్సిజన్ ఏర్పడలేదు కాబట్టి ఆ సమయంలో వాటర్ లేదనమాట. అయితే బిగ్ బ్యాంగ్ జరిగిన 400 మిలియన్ సంవత్సరాల తర్వాత మొట్టమొదటి నక్షత్రాలు పుట్టాయి. ఈ నక్షత్రాలు పరిమాణం చెందే క్రమంలో న్యూక్లియర్ ఫ్యూజన్ వలన ఆక్సిజన్ ఉత్పత్తి అయింది. కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రాలు చివరి దశకు చేరుకున్నప్పుడు సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ వలన ఆక్సిజన్ లాంటి హెవీ ఎలిమెంట్స్ ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో కలిసిపోయాయి. ఒకనొక టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద ఆక్సిజన్ హైడ్రోజన్ తో కలిసి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయింది. ఇలా ఈ విశ్వంలో మొట్టమొదటి వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది. అదే సమయంలో అంతరిక్షంలో కలిసిపోయిన హెవీ ఎలిమెంట్స్ వలన ప్లానటరీ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. అందులో మన సౌర వ్యవస్థ కూడా ఒకటి. అయితే మీరు అప్పుడే ఏర్పడిన సౌర వ్యవస్థను పరిశీలిస్తే భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని భూమి మీద నీరు మంచు రూపంలో గాని లిక్విడ్ రూపంలో గాని ఉండే అవకాశం లేదు. ఎందుకంటే భూమి ఏర్పడినప్పుడు టెంపరేచర్ 2000 డిగ్రీ సెల్సియస్ ఉండేది కాబట్టి. అయితే భూమి మీదకు అంత పెద్ద మొత్తంలో నీరు ఎక్కడి నుంచి వచ్చినట్లు మరి? అయితే భూమి మీద నీరు ఎలా వచ్చిందనే దానిపైన సైంటిస్టులు అనేక సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతాలన్నింటినీ 2 వర్గాలుగా విభజించవచ్చు. ఒక సిద్ధాంతం ప్రకారం భూమి మీద నీరు ఈ విశ్వంలో ఎక్కడి నుంచైనా వచ్చి ఉండవచ్చని చెప్తున్నారు. ఇంకొక సిద్ధాంతం ప్రకారం భూమి లోపలే ఆల్రెడీ ఉన్న నీరు కాలక్రమేణా ఉపరితలంపైకి వచ్చి ఉండవచ్చని చెప్తుంది. అయితే ఈ 2 సిద్ధాంతాల్లో ఏది కరెక్టా ఏది రాంగా అని తెలుసుకునే ముందు మీకు డ్యూటేరియం అంటే ఏమిటో తెలియాలి. హైడ్రోజన్ కి మరియు డ్యూటేరియం కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలియాలి. హైడ్రోజన్ మాదిరిగానే డ్యూటేరియం కూడా ఈ విశ్వం ప్రారంభంలో పుట్టింది. డ్యూటేరియం అనేది హైడ్రోజన్ కు ఉండే ఐసోటోప్లలో ఒకటి. హైడ్రోజన్ కి ఒక ప్రోటాన్ ఉంటుంది. కానీ డ్యూటేరియం కి ఒక ప్రోటాన్ తో పాటుగా ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా న్యూట్రాన్ వలన డ్యూటేరియం హైడ్రోజన్ కంటే రెట్టింపు బరువు ఉంటుంది. హైడ్రోజన్ వలన ఏర్పడే వాటర్ ని ఆర్డినరీ వాటర్ అని అంటారు. డ్యూటేరియం వలన ఏర్పడే వాటర్ ని హెవీ వాటర్ అని అంటారు. డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియో భూమిపైన నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతకాలం వరకు సైంటిస్టులు భూమి మీద ఉన్న నీరుకి మూలం తోకచుక్కలు అయి ఉండవచ్చని నమ్మేవారు. ఎందుకంటే తోకచుక్కలు చాలా వరకు ఐస్ తో నిండి ఉంటాయి కాబట్టి. కామెట్ థియరీ పుట్టడానికి ముఖ్యమైన కారణం యూరోపియన్ గయాటో స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ క్రాఫ్ట్ హ్యాలేస్ అనే తోకచుక్కను అబ్జర్వ్ చేసి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించింది. అయితే ఆ తర్వాత ఈ తోకచుక్క మీద అనేక పరిశోధనలు చేసి భూమి మీద ఉన్న ఆర్డినరీ వాటర్ తో పోల్చుకుంటే తోకచుక్కలో హెవీ వాటర్ అంటే డ్యూటేరియం ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్లు కనిపెట్టారు. అంటే తోకచుక్కలు మోసుకెళ్లే నీటిలో డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియో ఎక్కువ ఉన్నట్లు కనిపెట్టారు. దాంతో మన గ్రహానికి నీటిని తీసుకురావడంలో తోకచుక్కల పాత్రపై సైంటిస్టులకు అనేక సందేహాలకు దారితీసింది. అయితే మన భూమి మీద నీరు ఎలా వచ్చిందో వివరించే సిద్ధాంతాలలో ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం ద ఆస్ట్రాయిడ్ థియరీ. మోస్ట్ గా ఆస్ట్రాయిడ్స్ అన్ని రాక్స్ తో తయారు చేయబడి ఉంటాయి. వీటిలో వాటర్ అధికంగా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్స్ అప్పుడే ఏర్పడిన భూమిని ఢీకొట్టడంతో ఈ వాటర్ భూమి మీదకు చేరుకుంటుంది. అయితే సైంటిస్టులు ఈ థియరీని నమ్మడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే భూమి మీద నీటిలో ఉన్న డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియో మరియు ఆస్ట్రాయిడ్స్ మోసుకెళ్లే వాటర్ లో ఉన్న డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియో 2 సమానంగా ఉండడం.
రీసెంట్ గా హాయాబోసా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు రైగు అనే ఆస్ట్రాయిడ్ శాంపుల్స్ ని తీసుకొచ్చింది. ఈ ఆస్ట్రాయిడ్ శాంపుల్స్ ని సైంటిస్టులు పరిశీలించి అందులో వాటర్ ఉన్నట్లు కనిపెట్టారు. ఈ నీరు భూమి మీద ఉన్న మహాసముద్రాలలో కనిపించే నీటితో పోలి ఉండడం సైంటిస్టులు గుర్తించారు. అదే విధంగా నాసాకి చెందిన ఒసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ భూమి మీదకు బెన్ను ఆస్ట్రాయిడ్ శాంపుల్స్ ని తీసుకొచ్చింది. ఈ శాంపుల్స్ ని ప్రిలిమినరీ అనాలిసిస్ చేసి అందులో వాటర్ ఉన్నట్లు కనిపెట్టారు. అంటే మన సౌర కుటుంబంలో మనం అనుకున్న దానికంటే లిక్విడ్ వాటర్ ఉంది అని చెప్పడానికి బలమైన ఎవిడెన్స్ ఇంతకంటే ఏమి కావాలని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఆస్ట్రాయిడ్స్ భూమి మీదకు నీటిని తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర పోషించాయని తెలుస్తుంది. భూమి మీదకు నీరు ఎలా వచ్చిందో వివరించే సిద్ధాంతాలలో ఇంకొక సిద్ధాంతం ది సోలార్ నెబ్యులా థియరీ. కొంతమంది సైంటిస్టులు ఎర్త్ మ్యాంటిల్ లో ఉండే నీటిని పరిశీలించారు. ఈ ప్రాసెస్ లో వారు అక్కడ హైడ్రోజన్ తో పాటుగా హీలియం, నియాన్ వంటి నోబుల్ గ్యాసెస్ ని కూడా గుర్తించారు. ఎర్త్ మ్యాంటిల్ లో ఉండే వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియోని అనలైజ్ చేశారు. ఇక్కడ డ్యూటేరియం టు హైడ్రోజన్ రేషియో తక్కువ ఉన్నట్లు కనిపెట్టారు. అంటే భూమి మీద ఉన్న కొంత హైడ్రోజన్ సోలార్ నెబ్యులా నుండి వచ్చినట్లు తెలుస్తుంది. అది ఎలా అంటే మన సూర్యుడు ఏర్పడిన తర్వాత సూర్యుని చుట్టూ గ్యాస్ మరియు డస్ట్ తో కూడినటువంటి మేఘాలు ఉండేవి. దీనిని సోలార్ నెబ్యులా అంటారు. ఇందులో హైడ్రోజన్, హీలియం మరియు నియాన్ తో కూడిన గ్యాసెస్ ఉండేవి. అయితే ఈ నెబ్యులా నుంచి మన గ్రహాలు ఏర్పడినప్పుడు ఈ గ్యాసెస్ కొంత మొత్తంలో మన గ్రహం లోపల చిక్కుకున్నాయి. ఈ హైడ్రోజన్ లో ఎక్కువ భాగం ఎర్త్ కోర్ లో చిక్కుకున్నప్పటికీ కొంతవరకు హైడ్రోజన్ తప్పించుకొని భూమి మీద నీరుగా మారి ఉంటుంది. ఈ థియరీ ప్రకారం భూమి పైన ఉన్న ప్రతి 100 వాటర్ మాలిక్యూల్ లలో ఒక వాటర్ మాలిక్యూల్ సోలార్ నెబ్యులా నుంచి వచ్చిందని సైంటిస్టులు చెప్తున్నారు. చాలా వరకు ఈ సిద్ధాంతాలన్నీ ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఇవి నిజమే అయితే మరి ఇతర గ్రహాలపైన నీరు ఎందుకు లేదు? భూమిని ఆస్ట్రాయిడ్స్ ఢీకొట్టినట్లు వేరే ప్లానెట్స్ ని ఆస్ట్రాయిడ్స్ ఢీకొట్టలేదా? మరి అలాంటప్పుడు ఒక భూమి మీద మాత్రమే నీరు ఎలా వచ్చింది? దీనికి సమాధానంగా భూమి మీదకు నీరు ఎలా వచ్చిందో ఒక కొత్త పరిశోధనలో తెలుసుకున్నారు. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది సైంటిస్టులు భూమి మీద నీరు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి పరిశోధన చేస్తున్నారు. దీనికోసం వారు యునైటెడ్ స్టేట్స్ అంతటా 2000 సీస్మోగ్రాఫ్లను ఉపయోగించి ఒక నెట్వర్క్ ని రూపొందించారు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ 500 కంటే ఎక్కువ భూకంపాల నుండి వెలువడే సీస్మిక్ వేవ్స్ ని అనలైజ్ చేశాయి. ఈ సీస్మిక్ వేవ్స్ భూమి లోపలి పొరల గుండా వెళ్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించడం మొదలు పెట్టాయి. అంటే అక్కడ తేమతో కూడిన రాళ్లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీన్ని బట్టి భూమి అడుగున నీటి జాడ ఉన్నట్లు సైంటిస్టులు కనుక్కున్నారు. తేమతో కూడిన ఈ రాయిని రింగుడైట్ అని అంటారు. ఇది భూమి ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల కింద ఎర్త్ మ్యాంటిల్ జోన్ లో ఉంటుంది. ఈ రాతి నిర్మాణంలో ఒక మహాసముద్రం ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ భారీ మహాసముద్రానికి గిగాంటిక్ మహాసముద్రం అని పేరు పెట్టారు. మన భూమి మీద ఉన్న సముద్రాల్లో ఉన్న నీరు కంటే 3 రెట్లు ఎక్కువ నీరు ఇక్కడ ఉందని గుర్తించారు. రింగుడైట్ రాయి ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. ఇది నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఈ రాయి హైడ్రోజన్ ని ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుకుందని సైంటిస్టులు కనిపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను డిహైడ్రేషన్ మెల్టింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే 2014 స్టడీలో వివరించారు. దీని వెనక ఉన్న పరిశోధకుడు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్టీవ్ జకోబ్సన్ ఇలా చెప్పాడు. ఏమని అంటే, భూమి ఉపరితలం పైన భారీ స్థాయిలో నీరు ఏర్పడడానికి గల ఆధారమే ఈ గిగాంటిక్ మహాసముద్రం అని తెలిపారు. భూమిలో చాలా లోపల ఉన్న ఈ భారీ సముద్రం వలన కొన్ని దశాబ్దాలుగా భూమి మీద నీరు ఎలా వచ్చిందనే చర్చకు ఇప్పుడు తెరబడిందని అంటున్నారు. ఇది నీటి చక్రం గురించి మన అవగాహనను పూర్తిగా మార్చగలదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్తో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.